అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగ్రహారం గ్రామంలో గ్రామ సచివాలయంలో జరిగిన సంఘటనలో అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మోహన్ రాజ్ కుమార్, బీరాలింగప్ప, నాగరాజు, ఉమేష్ గడ్డంరాజు తదితరులు డిమాండ్ చేశారు. సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు రామప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం సభ అనంతరం కార్యాలయంలో సీఎం చిత్రపటానికి తగిన గౌరవం ఇవ్వకపోవడంపై అధికారులను తప్పుబట్టారు. నిన్న మధ్యాహ్నం 4 వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఇది ఎట్లయింది అంటే, ఫస్ట్ ఇన్సిడెంటల్గా మాకు నిన్న ప్రెసిడెంట్ అది ఉందని తెలిసిన వెంటనే మేము యాక్చువల్గా ఆ రోజు నైటే అవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నారు. వీళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ ఫొటోస్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉండింటే ఆ రిక్వైర్మెంట్స్ మేరకు వాళ్ళు ఫోటోలో ఉండే వీడియోలో ఉండే ఫొటోస్ అన్ని తీసినారు. తీసేటప్పుడు ఇది కూడా బయటకు వచ్చినాయమ్మా. వాళ్ళు తీసినట్టు లోపల పెట్టుకోకుండా మళ్ళీ అతను బయట పెట్టేశారు. బయట పెట్టేసి అట్లే బీరువా వేసుకున్నారేమో. బీరువా వేసుకోవడం వల్ల బయటపడేసింది. సార్ చెప్పే మ్యాటర్ మేరకు ఏముందంటే అక్కడ పడి పగిలేంత వరకే ఉంది. అక్కడ స్క్రాచెస్ ఉండేది మాత్రం మాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదనే. అది ఎట్లయిందో ఏమో మాకైతే, అది ప్రకృతి పరంగా జరిగిందో మానవ పరంగా జరిగిందో మాకైతే సంబంధం లేదు. ఇంకోటి ఇక్కడ అభిమానం అనేది అందరికీ ఉన్నా మాకైతే. అలాంటి పనులు, నీచమైన పనులు అస్సలు చేయము. అలాంటి నికృష్ట పనులు అయితే మేము ఎప్పుడు చేయబోము, చెయ్యము కూడా. అలా మీరు ఎప్పుడు మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. ఇన్నేళ్ళుగా లేకుండా ఇన్ని 2 ఏళ్ళు అయింది మేము వచ్చి నడిచేకి మాకు ఇబ్బంది అయ్యేది. మీరున్న దగ్గర మేము కూడా నచ్చిండేది. అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఎట్లా జరిగిందో ఏమనేది నేను ఇప్పుడు మీ ముందు చెప్పిన మ్యాటరే రేపు పొద్దున పోలీసుల ముందు కూడా చెప్తాను. డిస్ట్రిక్ట్ కార్డు అడిగినా కానీ ఇదే మాట చెప్తానా, ఇంతవరకు నేనైతే చెప్తానా, ఇక్కడ 8 మంది మేము పనిచేస్తాము. మాకు ఆ దాని మీద ఇక్కడ కాదు మాకు కూడా ఎంతో కొంచెం ఫీల్ అవుతుందా, అది మరీ కూడా అటెండ్ చేస్తారనే ఫీలింగ్ అయితే మాకు ఉంటుంది. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదా, అది అనివార్యంగా జరిగిందో కావాలనే జరిగిందో అయితే మాకు అసలు తెలియదు. ఫోటో తీసిన వాళ్ళు దానికి అది అవసరం లేనప్పుడు లోపల పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. నేనైతే 10-11 మేమైతే అప్పుడు మోర్ దాన్ 10 అటెండ్ అయ్యాము. 9 కల్లా అటెండ్ అయ్యాము. 9 అటెండ్ అయిన వాళ్ళు ఫంక్షన్ కూడా చూసాము. ఫంక్షన్ బాధ్యత ఏదైనా వెళ్ళిపోయాం తప్పితే అని చూడలేదు. మీకు తదుపరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండినా. మా వీలైనంత వరకు మేమైతే చెప్తాం, దానికి ఆన్సర్ ఇచ్చే స్తోమత ఉంటే చెప్తాము. లేదంటే మీకు పైన అధికారులు ఎవరు కలిసినా కానీ మాకేం తొందర లేదు. ఇదే అనే విషయం జరిగిండేది. ఇంకా మేము మాట్లాడుతున్నాం.